नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डि मुंदुगा मुख्य अंशालु पर्यावरण परिरक्षणकु प्रति ओक्करू कनीसं ओक मक्क नाटि दानि परिरक्षण बाध्यतलु चेपट्टालि प्रभुत्व चीफ विप गडिकोटि श्रीकांत रेड्डि जिल्ला कलेक्टर विजयरामराजुलु पिलुपु ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు వర్ణ రామయ్య బీటెక్ రవిలపై చర్యలు తీసుకోవాలి మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్ సూర్యనారాయణ రావులు ఎస్పీకి విజ్ఞప్తి పోర్టదుర్తి గ్రామానికి చెందిన రామసుబ్బయ్య హత్యకు సంబంధించి నిందితులు అరెస్ట్ 10,000 నగదు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ దేవప్రసాద్ వెల్లడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయరామరాజులు పిలుపునిచ్చారు కడప నగర శివారులోని నగర వనంలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల పెంపకానికి సంబంధించి 2-3 చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే అవి ఎంత అవసరమో మనకు అర్థమవుతుందన్నారు మనం పీల్చే గాలి ఆక్సిజన్ ప్రపంచంలో ఏ జీవైనా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తుంది ఒక చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుందన్నారు అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్ గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయి అన్నది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నారు రెండో అంశం చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్థితి ఉంటుందన్నారు దీని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని సూచించారు వివిధ సందర్భాల్లో ఎదుటివారికి అభినందనలు తెలియజేసే క్రమంలో బొకేలకు బదులుగా మొక్కలను అందించాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వారు సూచించారు అనంతరం హాజరైన వారి చేత వారు మొక్కల పెంపకంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి సాయికంత్ వర్మ డిఆర్ఓ మలోల మున్సిపల్ కమిషనర్ లవన్న సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు కడప ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు డిస్ట్రిక్ట్ తరపు నుంచి ప్రోగ్రామ్ని కడప నగరవనంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే డిస్ట్రిక్ట్ అధికారులకి ఫారెస్ట్ అధికారులకి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వనమహోత్సవం రోజు మనం ఒక ప్లాంటేషన్ డ్రైవ్ను డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకెళ్తూ ఆల్రెడీ డిఫో గారు ఇయర్ మేజర్ టార్గెట్ ఆఫ్ 11,000లో కూడా ఆల్మోస్ట్ 1,400 వరకు మన డిస్ట్రిక్ట్లోనే సీరియస్ ప్లాంటేషన్స్కి పికప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తారని తెలియజేసింది సో ఇప్పుడు స్కూల్స్లో కూడా అలాగే మన విలేజ్లో సెక్రటేరియట్ దగ్గర కూడా పచ్చదనాన్ని ఎలా పెంచాలనే దాంట్లో ఒక డ్రైవ్ని నెక్స్ట్ 1 ఇయర్కి ఈ 1 ఇయర్లో ఒక టార్గెట్ కింద పెట్టుకుని గ్రీనరీని ఇప్పటివరకు ఫారెస్ట్లోనే కాదు గ్రామాల్లో కూడా ఏ విధంగా తీసుకెళ్ళి అవగాహన పెంచడానికి నేచర్ పట్ల మమకారాన్ని ఎలా పెంచాలన్న దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ముందు తీసుకెళ్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ ఫారెస్ట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ పబ్లిక్ కానీ అలాగే నేచర్ పరంగా మనకు వచ్చే మంచి ఆరోగ్యరీత్యా కానీ అవగాహన అందరిని పెంచుకోదలుచుకాం దీన్ని ఒక టార్గెట్ యాక్షన్ ప్లాన్ తీసుకుని వచ్చే 1 ఇయర్లో మన డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఉన్న ఫారెస్ట్ కవర్ని ఎలా పెంచాలా గ్రామాల్లో ఈ అవగాహన ఎలా ముందు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసి ముందు తీసుకెళ్తాం తెలియజేస్తూ మీటింగ్ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య బీటెక్ రవిలపై తగిన చర్యలు తీసుకోవాలని కడప నగర మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్ కె సూర్యనారాయణ రావులు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు వారు జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సిబిఐ అధికారులు విచారణ నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు వారిని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తూ అసత్య ప్రకటనలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కారణంగా వస్తున్న మంచి పేరును చెడగొట్టి ఆయన కుటుంబ సభ్యులను కేసులో చేర్చే ఉద్దేశంతో ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని కూలదోయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఎలాంటి పత్రికా మీడియా ప్రకటనలు చేయకూడదన్నారు కేసు విచారణపై ఎలాంటి ప్రోద్బలం ఉండకూడదని కేంద్రం విచారణ సంస్థ అయిన సిబిఐ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తుందని స్పష్టం చేశారు ఇటువంటి క్రమంలో సదరు విచారణలో ముఖ్యమంత్రి బంధువులను ముద్దాయిలుగా చేర్చి దాని ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బంగారు నాగయ్య యాదవ్ సిహెచ్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ పరిపాలన అందిస్తున్నారు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా భారతదేశంలో ఎక్కడ జరుగుతుంటే
అన్ని విధాలుగా మేలు జరిగే కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఒక పక్క కోవిడ్ మీద ఇతర రాష్ట్రాలకన్నా మెరుగైన వైద్యాలు అందిస్తూ ఎప్పటికప్పుడు దాని మీద సమీక్షలు జరుగుతూ ప్రజల మన్నలు పొందుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరవలేక ఏదో ఒక నిందారపణ చేయడం అనేది చాలా బాధాకర విషయం. నిన్న మన ప్రెస్లో తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ వైఎస్ జగన్మోహన్ చిన్నారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆ హత్య జగన్మోహన్కి సంబంధం ఉంది ఆ హత్య అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఛేదించలేదని మాట్లాడడం తాను ఛానల్ ద్వారా తప్పుదోవ పట్టించే కార్యక్రమం సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. విజయవాడలో వర్గరామయ్య అతను ఇక్కడ బీటెక్ రవి నిజంగా 2019-18 జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. 4 నెలలు ప్రభుత్వం వారిదే ఉండింది. ఆ టైంలో సిట్టు బృందం వేసి కేసుని ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం మీద. 2019 జూన్ మాసాన ముఖ్యమంత్రి జగన్మోహన్ అయితేనే అసెంబ్లీలో కానీ ఎన్నోతులు మాట్లాడింది. సిట్టు బృందం సరిగా చేయడం లేదు అని ముఖ్యమంత్రి గారు స్వయాన లేఖ రాసి సిబిఐకి ఎంక్వైరింగ్ ఇచ్చారు ఈ కేసుని. ఒక్కతూరి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిట్టు దుర్యాపు చేసేదానికి లేదు, అధికారులను ట్రాన్స్ఫర్ చేయించినామంటారు. ఈరోజు కేంద్రంలో ఉండేది బీజేపీ అనేది మీ అనుబంధ సంస్థే, మీ పార్టీ మీరందరూ కలిసి ప్రయాణాలు చేసిన వాళ్ళు. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటా అంటారు, నీ పార్టీలో ఉండే రాజ్యసభ సభ్యులని అందరినీ మొత్తం బీజేపీలోకి పంపించిన ఘనత నీదే. అంటే ఈరోజు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే నీ తొత్తందారులు అయినట్టు సీఎం రమేష్ సుజనా చౌదరిని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి పంపించి బీజేపీ పార్టీకి పంపించి అక్కడ కూడా బీజేపీ సిద్ధాంతాలని నీ పార్టీ ద్వారా కైవసం చేసుకొని ఈరోజు ఇన్ని కేసులు జరుగుతున్నాయి. నిజంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ చిత్తశుద్ధుండే నాయకుడు కాబట్టే తాను చిన్నాయన కేసుని సిబిఐకి ఎంక్వైరింగ్ ఇచ్చి మీరు మాట్లాడే మాటలను ప్రతి ఒక్కటి కూడా అతను మౌనంగా పాటిస్తూ వస్తున్నాడు. ఓ పక్క వీళ్ళకి బుద్ధి ఉందో హీనంగా ఉందో సిగ్గు శరం ఉందో లేదో కానీ ఒక్కతూరి సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ కేసు దుర్యాపు జరిగేటప్పుడు పక్కదారి పట్టించడానికి ఎవరు మీడియా ముందుకు రాగొద్దని, అది కూడా ఇంకిత జ్ఞానం లేదా మీకు? ఓ పక్క కేసు విచారణ జరుగుతుంది ఇంకా ఫైనలైజ్ కాలేదు, జగన్మోహన్ మీద నిందారోపణలు చేయడం, జగన్మోహన్ అనుకుంటే ఒక నిమిషం లేదు దాన్ని ముద్దాయిలు పట్టుకుంటాడనడం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధం సిట్టుకు సంబంధం లేకుండా సిబిఐకి ఎంక్వైరీ కేసుని నిష్పత్తిగా చేయమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దాని మీద సుప్రీంకోర్టులో కేసులను కూడా విచారించకుండా స్టే తెచ్చుకున్న ఘనత మీ ప్రభుత్వానిది, మీ నాయకులది. ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇదే పత్తికొండ నారాయణ రెడ్డిని అయితేమి, ఇదే బీటెక్ రవి అయితే సింహాద్రిపురం మండలం 2003 ఆ రోజున మండలాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డిని మర్డర్ చేయడం నువ్వు కాదా, దాంట్లో ముద్దాయిన నువ్వు కాదా, నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతాడు. నిజంగా మీ ప్రభుత్వం ఎన్ని చేశారు ఎన్ని అఘాయితాలు చేసినా కానీ ఏ ఒక్కటి కూడా సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చిన దాఖల్లో మీరు ఈరోజు సిద్ధశుద్ధుని నాయకుడు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ ఈరోజు సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చాడు. 1998లో తన అబ్బ చనిపోయినప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ గారు కూడా తన తండ్రిని చంపిన ముద్దాయిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేసిన మీది హీనమైన బతుకు. ఆ రోజు సాంబశివారు సామాన్య కార్యకర్త, ఆ రోజు ఆ సాంబశివారెడ్డి రాజారెడ్డిని హత్య చేసినప్పుడు ఒక సామాన్య కార్యకర్తని అతని మీద రాజశేఖరరెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకోకున్నా కానీ తాను నిర్భయంగా బయట దొరుకుతున్నా కానీ తానికి అన్ని రక్షణలు కల్పించిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు. ఈరోజు మన జిల్లాలో గత 30 ఏళ్ల కింద ఫ్రాక్షన్ని పూర్తిగా నిర్మూలించిన కుటుంబం వైఎస్ కుటుంబం. ఈరోజు పులివెందులు అయితే రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు హత్యారాజకీయాలు ఉండకూడదు, ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క రైతుకు 3 పంటలు పండాలన్న ఆలోచనతోనే ఈరోజు పోతిరి రెడ్ లెటర్ అయితేమి, ఈరోజు గండికోట అయితేమి, వామికొండ అయితేమి, సర్వరాయర్ అయితేమి, ఇవన్నీ తాను 5 ఏళ్ల హయాంలో 80% పూర్తి చేసి రైతులు పిల్లలు బిడ్డలు కూడా బాగా ఉన్నతులు చదువుకోవాలని ఫ్యూజ్ రింబర్స్మెంట్ కార్యక్రమం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రైతులు కూడా బాగుండాలి, కక్షలు కార్యక్రమం ఉండకూడదు మన జిల్లాలోని ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారి కుటుంబం. ఈరోజు తన తండ్రి బాటను ఈరోజు నడుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చిన్నాయన హత్యని ప్రతి ఒక్కరూ ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నా కానీ
निर्भय का सीबीआई एंक्वायरी मौन आ के निग्गुते कार्यक्रम चयन वाले मेरे माटड़ता सीबीआई एंक्वायरी जरगार ओ पक सीबीआई मैं नमक लेदार केन्द्र लेदार अन्नी विधाल नालिक दूर में माटड़तूर माटड़ता मुख्यमंत्री जगनमोहन निजें बीटेक रवि चुप्तना नी चरित्र अंदर तेस विषय मन जगह एमएलसी नी एन कॉर्पोरेशन कॉर्पोरेटर नड़पुन कॉर्पोरेशन आफीस मुद्दे कुटन चरित्र केसर बुक दौर्जन्या कर्पना माटड़ता मुख्यमंत्री जगनमोहन चतशुद्धि मुख्यमंत्री चे संक्षेम पधका ओपी केवल अभूत कलपन द्वारा मीडिया द्वारा ज निंदेयक इपड़े अधिकार एसपी गार कल जी पक सीबी एंक्वर जो अवकल चवकल माटा चा तप दीनमी केस रिजिस्टर चयन वाली ऐसी को खचित एसपी गार स्पंदर खचिंग सुप्रीम कोर्ट इधर केस माटकूदी खचिता नीन ऐसा एसपी गारे जरूरी इप्डना तेलुगुदेशम पार्टी नायक एवरना केस इंक्वर माटा चतशुद्ध जगे सीबी एंक्वर दाँ सहक को मन चुस्कू इलांट तरह में केस पकूटे के सहक दिन तपदोव पट्टी माटमने तप पोट्ल दुर्ति ग्रामा की चंद्र रामसुब्बय्य हत्य को संबंधी निंद अरेस्टे रिमांड को तरली ओएसडी देवप्रसाद కడపలోని పోలీస్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. రామసుబయ్య అదృశ్యం కేసుకు సంబంధించి తమకు అందిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి అనుమానితులు షేక్ షావలి, షాషావల్లి, షరీఫ్లను అదుపులోకి తీసుకుని విచారించగా నగదు లావాదేవీల కారణంగా రామసుబయ్యను తామే హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. అతడు రామసుబయ్య తాను ఇచ్చిన నగదును చెల్లించాలని ఒత్తిడి చేసిన కారణంగానే పై నిందితులు కలిసి రామసుబయ్యను చాపాడు మండలం పెద్ద గులగులూరు వద్ద కుందు బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి నీళ్ళలో ముంచి చంపడంతో పాటు అతని మోటార్ సైకిల్ ని కూడా కుందు నది బ్రిడ్జ్ లో పడవేసినట్లు తెలియదన్నారు. అమెరికన్ నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 10000 రూపాయల నగదు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులను ఓఎస్డీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు బివి కృష్ణయ్య, ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఎర్రగుంట్ల మండలం పట్లదుర్తి గ్రామానికి చెందిన కుల్లు రామసుబ్బయ్య అన్నతను మరియు పొద్దుటూరు గ్రామస్తునిగైన షేక్ షావల్ ఇద్దరు కూడాను జమ్మల్మల్కు పాలిటెక్నికల్ కాలేజీలో అటెండర్స్ గా పనిచేస్తున్నారు. ఈ రామసుబ్బయ్య అన్నతను షేక్ షావల్కి సుమారు 16 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పులో భాగంగా షేక్ షావల్ 9 లక్షల రూపాయలు రీపే చేశాడు. రిమైనింగ్ 7 లక్షస్ ఇంకా రీపే చేయలేదు. అలాగే ఇంకా షేక్ షావల్ తాలూక కజిన్ ఒక అతను ఉన్నాడు, సాషావల్లి. అతనికి కూడాను రామసుబ్బయ్య అన్నతను ఒక ఆటో కొని ఇచ్చాడు. ఆ ఆటోను కూడాను సాసావల్లి పేరున రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. ఈ మధ్య ఈ సాసావల్లికి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు, ఆటో డ్రైవర్ పథకం కింద వచ్చిన డబ్బులు కూడాను ఈ రామసుబ్బయ్య అడిగితే ఈ సాసావల్లి ఇవ్వకన్నా ఇతను అలాగే అవాయిడ్ చేసేవాడు. అలాగే రిమైనింగ్ 7 లక్షల రూపీస్ కూడాను షేక్ షావల్లి ఇవ్వకన్నా ఇద్దరు కూడాను తిరుగుతూ ఉండేవారు. వీళ్ళిద్దరూ ఒక పథకం ప్రకారం ఈ రామసుబ్బయ్యని అంతమొందించాలనే దీంతో 24వ తేదీన రామసుబ్బయ్యని షరీఫ్ అన్న అతను తెచ్చిన కారులో ఇతను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇతను పట్టుకొని వెళ్ళిపోయి కుందు నదిలో నీటిలో ముంచేసి కాళ్ళు చేతులు కట్టేసి పడేయడం వల్ల అతను చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు అతని దగ్గర ఉన్న కొంత డబ్బును కూడా వీళ్ళు ముగ్గురు కూడా వశపరుచుకున్నారు. దీనిలో భాగంగా రామసుబ్బయ్య తండ్రి రామసుబ్బయ్య భార్య రిపోర్ట్ ఇచ్చిన మేరకు మనం మిస్సింగ్ కేసు కట్టాము. ఆవిడ నిన్న వచ్చి మరొక రిపోర్ట్ ఇవ్వడం మీద దాని మీద మనం ఆల్టర్ చేసి డెడ్ బాడీని కూడా ట్రేస్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్ణయించడం జరిగింది. ముద్దాయిల్ని పూర్తిగా విచారించి ముద్దాయిలు నేరం ఒప్పుకున్నందున ముద్దాయిల ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళ వద్ద నుండి ఒక సెల్ ఫోను, 10,000 రూపాయలు, ఒక కారును కూడా వశపరుచుకున్నారు. దీంట్లో ఈ కేసుని ఒక మిస్సింగ్ కేసుని మర్డర్ కేసు మిస్టరీని ఛేదించిన మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్ఛార్జ్ ఎర్రగుంటల ఇన్స్పెక్టర్ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో బాగా చేశారు. వారిని మన ఎస్పీ గారు అయిన కడప ఎస్పీ గారు ప్రశంసించారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కడప నగరానికి చేసిన అభిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నగర శివాలయంలో నుంచి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంతకుముందు నూతన చైర్మన్ అలంకానపల్లి ఇర్కాన్ సర్కిల్లో ఓఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి ఆర్టీసీఆర్ఎం ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అటు అధికారులు ఇటు కార్మికులందరినీ సమన్వయపరుచుకుంటూ ఆర్టీసీని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నన్ను ఎన్నిక చేసినటువంటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే నా యొక్క ఎన్నికకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి గారు, మన గౌరవనీయ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారు, అలాగే మన గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ అంజాద్ బాషా గారు, ఇంకా శ్రీకాంత్ సిపిఎఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఇప్పు కురుమట శ్రీనివాసరావు గారు, మేడం మల్లికార్జున రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, రాజమల ప్రసాద్ రెడ్డి గారు, పెద్ద ఆయన రఘురామరెడ్డి గారు, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య గారు, ఇంకా ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. అట్లే జిల్లాలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి కూడా మీ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ కూడా జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరికి కూడా ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో నా పైన ఇంత పదవి పెద్ద పదవి ఇచ్చినందుకు, ఆర్టీసీ చైర్మన్గా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్గా ఇచ్చినందుకు ఆయన యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంతో విశ్వాసంతో నా యొక్క అధికారులతో సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు గారు, అలాగే సంస్థలోని మిగతా ఈడిది గారు కానీ, ఆర్ఎంలు కానీ, మిగతా సంస్థలోని ఉద్యోగస్తులు అందరితో కూడా కలిసి ఈ యొక్క సంస్థ అభివృద్ధికి ఏమేమి చేయాలి, సీఎం గారు మన పైన ఉంచిన నమ్మకాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని, ఈ యొక్క సంస్థకు ఏ రకమైనటువంటి లాభాలు గడించాలి, ఈ సంస్థ అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపించాలి, నడిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మనము ఆయన రుణం ఏ విధంగా తీర్చుకోవాలనే దానిపైన ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించేదానికి అధికారులతో కలిసి నేను పనిచేసి ఈ యొక్క రోడ్డు రవాణా సంస్థను అభివృద్ధి పదం నడిపిస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికార పాదయాత్రలో మా పార్టీ అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాను, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలను అన్నీ కల్పిస్తామని చెప్పి ఆ రోజు పాదయాత్రలో మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారము ఆయన అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలలలోపే కమిటీ వేసి 6 నెలలలోపే సంస్థలోని ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చడం జరిగింది. నెలకు 240 కోట్లు దగ్గర నెల జీతాలు,
ఈరోజు మనం చూస్తే తెలంగాణలో కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చాలా అగమగోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంది కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆ యొక్క విలీనం చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ రోజు ఈ కరోనా కాలంలో ఆర్టీసీకి లాభాలు లేనప్పుడు కూడా ఎంతో నష్టాలతో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సు తిరగడం లేదు అయినా కూడా సంస్థకు ఎన్నో నష్టాలు వస్తానే కూడా ప్రభుత్వ ఉద్యోగులాగిన ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు కూడా తన బిడ్డలతో ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఎవరు చేయలేనటువంటి పని సాయం చేశారు ఈ విధంగా ప్రభుత్వం చేసిన మాకు జీతాలకు ఇబ్బంది లేదు మేము అన్ని రకాలుగా మా కుటుంబాలు బాగున్నాయి అనుకుంటున్నాం సార్ అదే విధంగా మనందరం కూడా మీతో కలిసి పని చేసి జగన్ మోహన్ రెడ్డి గారు మనకు ఏం చేశాడో దానికి రెట్టింపుగా మనం కూడా పని చేసి ఈ సంస్థను లాభాల పాటు నడిపించి ఆయనకు కానుక ఇద్దామని కూడా ప్రభుత్వ ఉద్యోగులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కలిసి ఎండీ గారు మిగతా వాళ్ళందరితో కలిసి కూడా చర్చించి సెక్రటరీ గారు కిషబాబు గారు వీళ్ళందరితో చర్చించి ఏ విధంగా ఆర్టీసీ లాభాల పాటు నడిపించాలి అని డిస్కస్ చేసి ఈ ఆర్టీసీని అభివృద్ధి పథం నడిపించేదానికి మన సీఎం గారి సహకారంతో ముందుకు పోతాను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చునని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఓబ్లెస్ పేర్కొన్నారు జగనన్న పచ్చతోరణంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కడప జిల్లా వేంపల్లిపట్నంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వైకాపా మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి విచ్చేసి మొక్కలు నాటి హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ ఓబ్లెస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కల ప్రాధాన్యతను గుర్తించి జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటా పచ్చదనం పరుచుకోనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా వేంపల్లి మండల వ్యాప్తంగా 320 మొక్కలను వన మహోత్సవం సందర్భంగా నాటినట్లు చెప్పారు మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు జగనన్న పచ్చతరణంలో భాగంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటించడం అనేది కాకపోతే మన కడప డివిజన్లో వేంపల్లి రేంజ్ ఆఫీస్ సంబంధించి మొత్తం సిబ్బంది అందరం కూడా కలిసి మన విఐపిగా జడ్పీటీసీ రవిరెడ్డి గారు తర్వాత మండల కన్వీనరు చంద్రబాబు రెడ్డి సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మొత్తం మండల వ్యాప్తంగా 320 మొక్కలు వేంపల్లి ప్రజలు నాటించడం జరిగింది అందులో భాగంగానే జడ్పీ హైస్కూల్లో ఈరోజు మంచి మొక్కలు నాటించి వీఐపీ ద్వారా మొక్కలు నాటించి వనమోత్సవ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడం అనేది మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అడవుల విస్తీర్ణము పెంచాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం దాదాపుగా 2018 నుంచి ఇప్పటి వరకు కూడా 32 కోట్ల మొక్కలు నాటించడం జరిగింది అందుకుగాను మన దేశంలో ఉన్నటువంటి అడవుల శాతం 21.67 అయితే మన ఆంధ్రప్రదేశ్లో 22.86గా 1% పెరిగిందనమాట ఇదంతా కూడా మన జగనన్న చేసేటువంటి కృషిగా మనం చెప్పవచ్చు అందులో ఈ యొక్క అధికారులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాన్ని ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది బద్వెల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఓటర్లు విఘ్నతతో వ్యవహరించి తన నిర్ణయాన్ని తెలియజేయాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధి సంగటి మనోహర్ పిలుపునిచ్చారు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో మహాజన రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో రానున్న బద్వెల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మన పాత్ర మన బాధ్యత పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంగటి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన బద్వెలులో రాజకీయ పార్టీలు తరపున ఎన్నికవుతున్న వారు ఎస్సీలు అయినప్పటికీ వాస్తవంగా ఇతరులు తమ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారన్నారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ఇటువంటి తరుణంలో మహాజన రాజ్యం పార్టీ తరపున అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి బరిలో నిలబెట్టాలని నిర్ణయించామన్నారు ఇవాళ కడప నగరంలోని స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము బద్వేలు ఉప ఎన్నికలో మెజారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు ప్రగతిశీలవాదులు మన పాత్ర మన బాధ్యత అన్న అంశంపై ఐక్య మహాజన సమావేశం పేరుతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఆ యొక్క బద్వేలు నియోజకవర్గంలో నేటి వరకు ఎవరైతే అంటే పరోక్షంగా పాలకులుగా కొనసాగుతూ వచ్చినారో అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా
ఒక ఎమ్మెల్యేకి సంక్రమించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాసి వాటికి తూట్లు పొడిసి రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్నటువంటి వైనాన్ని విధానాన్ని మేము పూర్తిగా తప్పుబడుతూ సో అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఎస్సీ నియోజకవర్గమైనటువంటి బద్వేల్ నియోజకవర్గంలో ఆ మహనీయుడు ప్రసాదించినటువంటి ఓటు హక్కుతోటి అక్కడ మేము పోటీ చేయడం తథ్యం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని వేంపల్లి రాయచోటి 50 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్డుకు 350 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వేంపల్లి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సర్వే చేసి సిబ్బందితో వీరన్నగట్టుపల్లి వద్ద ఎన్హెచ్డిఈ ఏఈఈ సమావేశమై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి క్రాస్ నుంచి వీరన్నగట్టుపల్లి బ్రిడ్జి వరకు 4 వరుసల రహదారి నిర్మాణంతో పాటు అద్దాలమర్రి క్రాస్ నుంచి రాయచోటి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈ రోడ్డు పూర్తయితే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వాహనదారులకు రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్డిఈ భాస్కర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. లింగాల మండలం అంబకంపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పులివెందుల ఎస్సీబీ సిఐ రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగాల మండలంలోని అమ్మకంపల్లి గ్రామానికి దక్షిణ దిశగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో జరిపిన దాడులలో నాటుసార బట్టి దగ్గర నాటుసార తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లం ఒట్టును ధ్వంసం చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో పులివెందుల ఎస్ఐ కళ్యాణ్ కుమార్, సిబ్బంది రాజశేఖర్, విఘ్నేశ్వర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజులు పిలుపు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు వర్ణ రామయ్య, బీటెక్ రవిలపై చర్యలు తీసుకోవాలి. మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్ సూర్యనారాయణరావులు ఎస్పీకి విజ్ఞప్తి. పోట్లదుర్తి గ్రామానికి చెందిన రామసుబ్బయ్య హత్యకు సంబంధించి నిందితులు అరెస్ట్. 10,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ దేవప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.